ఊరుకుంద ఈరన్న స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారం. కోరిన వెంటనే భక్తులు కోరికలు తీర్చే దేవదేవుడిగా స్వామికి పేరుంది. ఊరుకుంద వీరన్న పలికే దేవుడిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. స్వామివారిని స్మరించి దర్శించినా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. సోమవారం, గురువారం ఊరుకుంద వీరన్న స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజులు. దీంతో పాటు అమావాస్య కూడా స్వామివారికి చాలా ఇష్టమైన రోజు. ఆయా రోజుల్లో ఊరుకుంద వీరన్న స్వామిని దర్శించుకునేందుకు వందలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అవతారమైన ఊరుకుంద వీరన్న స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడికి వచ్చే భక్తుల సమస్యలను తీర్చేందుకు ఊరుకుంద వీరన్న స్వామి మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. జోగులంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఆర్ గార్లపాడు గ్రామానికి చెందిన హుషేన్ అనే వ్యక్తిలోకి దేవుడు వచ్చి భక్తుల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతాడు. అంతేకాదు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అనేక మంది తమకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇక్కడికి వచ్చి స్వామి ఇచ్చే ఫలం కానీ నిమ్మకాయలను కానీ తినడం ద్వారా అనారోగ్యాలు తగ్గుతాయని, భక్తుల కర్మ ఫలాలకు పరిష్కార మార్గాలను కూడా స్వామి చూపిస్తాడని ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఊరుకుంద వీరన్న స్వామి భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. వారికి ఏ సమస్య వచ్చినా స్వామికే మొరపెట్టుకుంటామని భక్తులు చెప్తున్నారు. ఊరుకుంద వీరన్న స్వామిని ఈ ప్రాంతం ప్రజలే కాకుండా ఇతర జిల్లాల ప్రజలు ఇంటి దేవుడిగా పూజిస్తున్నారు. కోరికలు తీరిన అనంతరం భక్తులు తమ పిల్లలకు ఊరుకుంద, ఊరుకుందప్ప, ఈరప్ప అన్న స్వామి పేర్లు పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఏటా శ్రావణ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు నెల రోజుల పాటు స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమ గురువారంలో భక్తులు వందల సంఖ్యలో వస్తారు. ఊరుకుంద ఈరన్న స్వామిని ఒక హిందువులే కాకుండా ముస్లింలు సైతం కొలుస్తారు. ఇక్కడ ముస్లింలు సైతం స్వామివారికి పూజలు చేయడం మనం చూడవచ్చు. శ్రావణ మాస ఉత్సవాల్లో ఇతర మతస్థులు కూడా కొబ్బరికాయలు ఇచ్చి పంపుతుంటారు. అందువల్ల స్వామివారిని మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన వారిలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు వస్తుంటారు. అయితే ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కానీ రోగాలు ఇక్కడ స్వామి ఇచ్చే నిమ్మకాయ ద్వారా తగ్గుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సమస్య పెద్దదైతే ఆలయ ప్రాంగణంలో 3 లేదా 5 రోజులు నిద్ర చేస్తే పరిష్కారం లభిస్తుందని భక్తులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి 1 రూపాయి ఖర్చు లేకుండా ఊరుకుంద వీరన్న తాతను దర్శించుకునేందుకు వీలుంటుంది. అయితే ప్రతి సోమవారం, గురువారం మరియు అమావాస్య రోజుల్లో వచ్చే భక్తులకు ఆలయ ప్రధానకర్త, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు అన్ని వసతులు కల్పిస్తారు. ఊరుకుంద ఈరన్న దేవాలయానికి వెళ్లాలంటే జోగులంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలం గార్లపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. గద్వాల నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఊరుకుంద ఈరన్న స్వామి దేవాలయం ఉంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే దారిలో ఎర్రవల్లి చౌరస్త నుంచి 10 కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది. ఇక ఎర్రవల్లి నుంచి దేవాలయానికి బస్సు, ఆటోల సౌకర్యం ఉంది. కొంచెం జరగండి అమ్మా.